మ్యాజిక్ మ్యాజిక్ అంటే మాయా. ఎందరో మ్యాజిషియన్స్ ఎన్నో మ్యాజిక్ ట్రిక్స్ని పర్ఫామ్ చేయడం మనం చూసి ఉంటాం. మరి ఈ మ్యాజిక్స్ వెనుకాల ఉన్న నిజమేంటి? మ్యాజిషియన్స్ నిజంగా మాయ చేస్తారా, లేదా దాని వెనుకాల ఏమైనా ట్రిక్ ఉందా? ఒక మ్యాజిషియన్ ట్రిక్స్ని పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ మ్యాజిక్ వెనుకాల జరుగుతున్న స్టోరీ తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ వెనుక ఉన్న నిజాన్ని రివీల్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. గాల్లో కూర్చునే ట్రిక్. ఫ్రెండ్స్, మీరు అందరూ ఇలాంటి మ్యాజిక్ని చూసి ఉంటారు. వాళ్ళు ఒక కట్టెతో గాల్లో కూర్చుంటారు, దాంతో చాలామంది ఆశ్చర్యపడతారు. అండ్ వీళ్ళ కష్టాన్ని చూసి కొంతమంది డబ్బులు కూడా వేస్తారు. ఈ మ్యాజిక్ని చేయడానికి వాళ్ళు ముందే ఒక చైర్ లాంటి స్ట్రక్చర్ని తయారు చేసుకుంటారు. దాంతో చైర్కి నాలుగు కాళ్ళు కాకుండా ఒక రాడ్ లాంటిది సెట్ చేసుకుంటారు. అండ్ వారు ఎక్కడైతే మ్యాజిక్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో అక్కడికి ఎవరు రాకముందే వాళ్ళ సెటప్ని సెట్ చేసుకుంటారు. ఇంకా వారు మ్యాజిక్ స్టార్ట్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. రెండోది, మైకేల్ జాక్సన్ 45 డిగ్రీల డ్యాన్స్ స్టెప్. సాధారణంగా ఒక మనిషి 20 డిగ్రీల వరకు వంగగలడు, అంతకు మించి బెండ్ అవుతే కింద పడిపోతారు. కానీ మైకేల్ జాక్సన్ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో తన స్పైనల్ కార్డ్ స్ట్రెయిట్గా పెట్టి 45 డిగ్రీలు బెండ్ అయి స్టంట్ చేశాడు. ఈ మ్యూజిక్ వీడియో రిలీజ్ అయినప్పుడు అందరూ షాక్ అయ్యారు. చాలా సంవత్సరాల రీసెర్చ్ తర్వాత తెలిసింది ఏంటి అంటే, తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఒక స్పెసిఫిక్ టైంలో స్టేజ్ కింద నుండి ఒక మూల అంటే స్క్రూ బయటికి వచ్చి మైకేల్ జాక్సన్ షూలో ఇరుక్కుంటుంది. అలా ఈ మూల హెల్ప్తో మైకేల్ జాక్సన్ ఈ డ్యాన్స్ స్టెప్ని చేశాడు. అయినా ఒక మూల సహాయంతో ఈ స్టెప్ని చేయడం చాలా కష్టం. అందుకే రీసెర్చ్ టీమ్ వాళ్ళు ఏం చెప్పారంటే, మైకేల్ జాక్సన్ ఇది చేయడానికి ఎంతో ప్రాక్టీస్ చేసి తన మోకాలను స్ట్రాంగ్ చేసుకున్నాడు అని. అందుకే ఇంత అసాధ్యమైన స్టెప్ని కూడా చేయగలిగాడు. ఒక చిన్న తప్పు జరిగినా తన మోకాలు విరిగిపోయేవి. మూడోది, ఫేమస్ పిజియన్ ఇల్యూజన్. ఫ్రెండ్స్, మీలో చాలామంది ఈ ట్రిక్ చూసి ఉంటారని అనుకుంటున్నాను. అందులో ఒక పేపర్కి మంట అందించగానే ఒక పక్షి ఎగురుకుంటూ బయటకు వస్తుంది. ఈరోజు నేను ఈ ట్రిక్ని రివీల్ చేయబోతున్నాను. సాధారణంగా ఈ మ్యాజిషియన్స్ దగ్గర ఒక దారం ఉంటుంది, దాని దూరం నుంచి చూస్తే మనకి కనబడదు. ఆ దారాన్ని మ్యాజిక్ థ్రెడ్ అంటారు. అయితే ఆ దారాన్ని పౌరానికి కట్టి వాళ్ళ జేబులో పెట్టుకుంటారు. ఇంకో జేబులో ఫ్లాష్ పేపర్ని పట్టుకుంటారు. ఆ తర్వాత మ్యాజిషియన్ తన చేయిని చూపిస్తూ ఫ్లాష్ పేపర్ని తీసుకుంటాడు. ఫ్లాష్ పేపర్ని తీసుకున్నప్పుడే మ్యాజిక్ థ్రెడ్ని చేతికి చుట్టుకుంటాడు. ఇంకా ఫ్లాష్ పేపర్ని లైటర్తో వెలిగిస్తాడు. ఫ్లాష్ పేపర్ యొక్క బ్రైట్నెస్ ఎంత బ్రైట్గా ఉంటుందంటే ఆ బ్రైట్నెస్కి మీకు ఏం కనిపించదు. దాన్ని మ్యాజిషియన్ అడ్వాంటేజ్గా తీసుకొని చేతికున్న దారాన్ని గట్టిగా లాగుతాడు. దాంతో చాలాసేపు లోపల ఉన్న పావురం రెక్కలతో ఎగురేస్తూ బయటికి వస్తుంది. ఈ విధంగా ఈ ట్రిక్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అవుతారు. నాలుగోది, గైస్ మీరు చూస్తున్నట్టు ఈ మ్యాజిషియన్ లండన్లో థేమ్స్ అనే రివర్ పైన ఇలా నడుస్తాడు. అక్కడ చూస్తున్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఫోటోలు వీడియోలో కూడా తీసుకుంటున్నారు. కానీ దీంట్లో అంత ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు, ఎందుకంటే దీని వెనక మ్యాజిక్ కాదు, ఒక చిన్న సింపుల్ ట్రిక్ ఉంది. మీరు చూస్తున్నట్టు ఈ మ్యాజిషియన్ పేరు డైనమో. ఈయన వరల్డ్ వైడ్ ఎన్నో మ్యాజిక్ షోస్ పర్ఫామ్ చేశారు అండ్ ఎన్నో వింత మ్యాజిక్ ట్రిక్స్ని ప్లే చేస్తాడు. ఈ మ్యాజిషియన్ మ్యాజిక్ చేయకన ముందు రోజే నీటిలో ఒక పెద్ద గ్లాస్ని ఎవరికి కనిపించకుండా నీటిలో సెట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ డే నీటిలో నడిచింది, అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఇలాంటి ట్రిక్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియో చూసి మనల్ని ఇంత ఈజీగా నమ్మిస్తారా అనిపిస్తుంది కదా. ఇలాంటి ట్రిక్స్ మరెన్నో తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను ఈ టాపిక్పై పార్ట్ 2 చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.